సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీ20 ప్రపంచ కప్లో వరుసగా టీమిండియా రెండో విజయం నమోదు చేసింది. సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేనా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా, అనంతరం నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సూపర్ 12 స్టేజ్ గ్రూప్ 2లో టీమిండియా 4 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్పై గెలిచాక సిడ్నీకి వచ్చాం. 3 రోజుల తర్వాత మళ్లీ ఆటపై ఫోకస్ చేశాం. ఈ మెగా టోర్నీలో ప్రతి పాయింట్ చాలా కీలకమైంది. ఈ సమయంలో నెదర్లాండ్స్తో మ్యాచ్ను గెలిచి 2 పాయింట్లను సాధించడం సంతోషంగా ఉంది. ఇక ఈ మ్యాచ్లో నేను అర్ధశతకం చేయడంపై మాత్రం ఆనందంగా లేను, ఎందుకంటే 35 బంతుల్లో 50 పరుగులు చేశాను. ఇంకా తక్కువ బంతుల్లో చేసుంటే బాగుండేది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడాను. భారీ షాట్లు ఆడేందుకు తగ్గట్టుగా పిచ్ మారే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసింది అని రోహిత్ శర్మ అన్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా తన తదుపరి మ్యాచ్ను ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆడనుండగా ఇందులో విజయం సాధిస్తే సెమీస్కు చేరుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.